హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఈస్ రేణు ఈరోజు మనతో పాటు మాతృదేవ భవ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మనతో పాటు సీనియర్ నటి సుధా గారు ఉన్నారు ఒకసారి కెమెరా ఆమె వైపు చూపించండి ఎంత నిండుగా అనిపిస్తుందో నమస్కారం మేడం నమస్కారం బాగున్నారా చాలా బాగున్నాను అండ్ మిమ్మల్ని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది మీ శారీ మీ లుక్ ముఖ్యంగా పెద్ద బొట్టు అండ్ ఆల్ ఓ వావ్ ఒక వార్మ్ ఫీలింగ్ మదర్లీ ఫీలింగ్ అలా థ్యాంక్ యూ అమ్మలాగానే ఉండాలి అందరికి అమ్మ కదా యా 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 చాలా బాగుంది ఇవాళ మీ అపీరెన్స్ అంటే నేను ఫస్ట్ టైం చూడడం మిమ్మల్ని డైరెక్ట్గా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో ఎలా నడుస్తున్నాయి మేడం మాతృదేవోభవ మూవీ ప్రమోషన్స్ ఎలా ఉంది చాలా బాగా జరుగుతుందమ్మా చెప్పాలంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం ఎలా ఉంటుందండి ఫింగర్స్ క్రాస్ టెన్షన్ కూడా ఉంది అంటే మంచి పిక్చర్ చేస్తున్నాను ఈ 40 ఇయర్స్లో ఫస్ట్ టైం టైటిల్ రోల్ చేస్తున్నాను మదర్ క్యారెక్టర్స్ చాలా చేశాను కానీ ఇందులో మదర్ అంటే మదర్ మీదే ఉన్నది ఫుల్ సబ్జెక్ట్ మదర్ మీదే ఉంది అంటే చాలా బరువైన క్యారెక్టర్ నేను చాలా బరువైన క్యారెక్టర్ అని చెప్తారు కదా ఇందులో నిజంగా బరువైన క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి అది నేను హోల్డ్ చేయగలుగుతాను అని నా మీద ఫుల్గా పూర్తి నమ్మకం పెట్టుకుని ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చాను నేను చేస్తున్నాను 18th రిలీజ్ అవ్వబోతుంది దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలి అండ్ మూవీ ఇదిలో కాంటాక్ట్స్ లో కావచ్చు రివ్యూవర్స్ లో లైక్ చెప్తూ ఉంటారు ఈ ఫిల్మ్ ఇలా ప్రమోషన్స్ లో కావచ్చు అందరూ మీ డైలాగ్స్ మీ యాక్టింగ్ ఇందులో ప్లస్ పాయింట్ గా ఉంటుంది అనేసి అందరూ రాస్తూ ఉన్నారు చూసారా ఇంకా చూడలేదమ్మా కొంచెం బిజీగా ఉన్నాను ఈ ప్రమోషన్ వాటిలో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని మొత్తం అన్ని ఛానల్ ఓపెన్ చేసి అన్నీ చూడాలి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి మంచి క్యారెక్టర్ రావాలి రైటర్స్ మంచిగా రాయాలి మంచి కథ దొరకాలి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి మంచి డైరెక్టర్ ఉండాలి మంచి ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకోవాలి ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా వాళ్ళు సరిపోవాలి కరెక్ట్గా చెయ్యాలి అది నేను చేశాను దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న బ్లెస్సింగ్ వల్ల ఈ ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు మంచి డైరెక్టర్ దొరికారు మంచి కో ఆర్టిస్ట్ దొరికారు ఇన్నిటికంటే పెద్ద మెట్టు నాకు మంచి క్యారెక్టర్ దొరికింది దానివల్ల చేయగలిగాను సో ముఖ్యంగా మీరు వదిన క్యారెక్టర్స్లు అత్త క్యారెక్టర్ అక్క సో ఇలా అమ్మ ఇలా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అలానే అంటే నేను జనరల్గా చూడటం వరకు లైక్ ఇప్పటివరకు అన్ని సినిమాల్లో టైటిల్ రోల్స్ అంటే ఎయిదర్ హీరోయిన్కో లేదంటే ఒకప్పుడు హీరోయిన్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు గుర్తింపు సంపాదించుకున్నారు మీరు అండ్ ఇప్పుడు ఒక లీడ్ రోల్గా ఎదిగారు అండ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఇన్ లైఫ్ కదా అదే అందరికమ్మా ఓ నాకు మాత్రమే కాదు ఇప్పుడు అప్పట్లో తీసుకుంటే ఒక దేవదాస్ అవన్నీ చూసుకుంటే అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో చూసుకోండి రామారావు గారి టైంలో నుంచి అందకు ముందు నుంచి అంటే నేను నాకు ఊహ తెలిసిన తర్వాత రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు వీళ్ళందరూ చేసే పీరియడ్లో కూడా హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఈవెన్ సావిత్రి గారు చేసేటప్పుడు కూడా సావిత్రి గారి మీద ఎన్ని సబ్జెక్ట్ వచ్చింది మదర్ మీద ఏ సబ్జెక్టు రాలా తర్వాత చూసుకుంటే చాలా తక్కువ వచ్చింది ఇప్పుడు శారద గారు ఒక పిక్చర్ చేశారు సుహాసిని గారు ఒక పిక్చర్ చేశారు మదర్ అన్న క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది టైటిల్ రోల్ అన్నది టైటిల్ అమ్మ మీదే అన్నది లెక్క చూస్తే ఒక 10 15 వచ్చి ఉంటుంది కానీ ప్రతి పిక్చర్లో పాతకాలం నుంచి 60 ఏళ్ల నుంచి చూసుకుంటే 100 సంవత్సరాల ముందు కూడా అమ్మ అన్న క్యారెక్టర్ ఉంటుంది కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ టైటిల్ రోల్ తక్కువ ఉండదు ఈ చాలా తక్కువ అరిదుగా చూస్తున్నాం అమ్మ మీద క్యారెక్టర్ అన్నది ఒక్కప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా తక్కువ లెక్కలు చూస్తే 15 నాకు తెలిసిన నుంచి 15 20 ఉంటాయి ఇంకా ఎంత ఉన్నాయో చాలా తక్కువగానే ఉంది అందులో ఆ టైటిల్ రోల్లో నేను కూడా చేస్తున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో అలానే మాతృదేవ భవ అనే టైటిలే చాలా మంచి టైటిల్ అండ్ ఆల్రెడీ దీని మీద ఫిల్మ్ ఉంది అండ్ మళ్ళీ ఆ టైటిల్ని ఈ ఫిల్మ్కి అడాప్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఆ పిక్చర్లో కూడా నేను చేశాను నా అదృష్టం కొద్దీ మాతృదేవ భవ పాత్రది కూడా చేశాను అందులో తల్లి క్యారెక్టర్ చిన్న పిల్లోడికి తల్లి ఒక అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకున్నట్టు ఒక క్యారెక్టర్ చేశాను ఒక క్యారెక్టర్ వర్క్ మీద అది అందులో కూడా మదర్ అయినా కూడా ఒక మదర్
బట్ ఈ మాతృదేవకి వచ్చేటప్పుడు అందులో ట్యాగ్ లైన్ లేదు, మాతృదేవ మాత్రమే ఉండేది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఓ అమ్మ కథ. చాలామంది అది నోట్ చేయ నోటీస్ అవ్వట్లేదు, అది మాతృదేవో భవ ఓ అమ్మ కథ. ట్యాగ్ లైన్ ఏంటంటే అమ్మ మీద ఉంది ఈ కథ, తల్లి మీద ఉంది. ఆ క్యారెక్టర్, ఆ అమ్మ క్యారెక్టర్ నాకు రావడం ఇదంతా కో ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్ట్కి అది ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో చెప్పలేము. కొంతమందికి, కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళకి టైటిల్ రోలే దొరక వెళ్ళిపోయిన, ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తున్నామే ఉన్నాము. అంటే అందులో ఈ నా ఈ 40 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రావాలని నాకు రాసుంది. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అంటే వెరీ రేర్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ అవే ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తుంటాయి, నిలబడిపోతుంది ఆ క్యారెక్టర్. అవును. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటుంటారు అప్పటి నుంచి ఫిల్మ్స్, ఇప్పటి ఫిల్మ్స్, 81 నుంచి కదా మేడం, 81 నుంచి 2022 వరకు అన్ని జనరేషన్స్, ఈ మధ్యలో వచ్చే వెళ్ళిన వాళ్ళని అందరినీ చూస్తుంటుంటారు, ఇప్పటి వరకు సస్టైన్ వాళ్ళని చూస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి అప్పటి ఫిల్మ్స్ అండ్ ఇప్పుడు ఇలా? అంటే అప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్ పెరిగింది. నేను ఎంటర్వ్యూ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ ఫిల్మ్ న్యూస్ కానీ ఏది సంబంధించి తెలియదు మాకు. స్టూడియో ఏవిఎం స్టూడియో అంటే ఏవిఎం స్టూడియో, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాయుడు గారి స్టూడియో, పద్మాలయ, అన్నపూర్ణ, సారథి స్టూడియో, ఇంతవరకువే తెలుసు. నాలుగు గోడల మధ్యలో ఈ ఈ స్టూడియోలో షూటింగ్ జరిగేది, బయటకు వెళ్ళేది అవుట్డోర్ అనేది కొన్నాళ్ళు తర్వాత. 90s నేను 80s వచ్చినా కూడా 90s తర్వాత బయటకు వచ్చాం, అవుట్డోర్ అనేది ఉంది. ఆ తర్వాత సినిమాలు ఎంత అడ్వాన్స్గా వెళ్ళామో, మాకు అప్పట్లో ప్లాట్ఫామ్ దొరకలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవన్నీ అప్పట్లో లేదు మాకు, లేదు. అంతకు మించి వాళ్ళలో ఉండే టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసుకోగలుగుతున్నారు. ఒక క్యారెక్టర్ దొరికేది థియేటర్కి వెళ్ళి చూసేటప్పుడు, అప్పుడు కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఈ ఫలానా ప్రొడ్యూసర్ ఫలానా హీరో ఫలానా క్యారెక్టర్స్ చేస్తున్నారు ఈ పిక్చర్ ఇది చూడండి అని పెట్టేటప్పటికి పేపర్లో వస్తుంది. ఓకే, అవును. ఏదో మ్యాగజీన్లో రాసేవాళ్ళే, అది ఎప్పుడో వారపత్రికలో ఉండేది, దానికైనా ఒక కాలం ఉండేది, సినీ సంబంధించేది వచ్చేది. అంటే నా నాలెడ్జ్ వరకు దాంట్లో చూసేవాళ్ళు. అది చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు, ఆ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్లో చాలా బాగా చేశారమ్మా అని. ఎందుకంటే ఫోన్ లేదు, ఆ తర్వాత టెలిఫోన్ వచ్చింది. ల్యాండ్ లైన్ వచ్చేటప్పుడు అది చూసి చెప్పేవాళ్ళు, ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది, ఆ తర్వాత అందులో ఫిల్మ్ న్యూస్ అని ఒక కాలం వచ్చేది. మన వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి కవర్ చేసుకునేవాళ్ళు. అలాంటి ప్లాట్ఫామ్ మాకు దొరికింది. ఇప్పుడైతే చేతిలో ఫింగర్ టిప్లో అన్నీ తెలుసుకుంటున్నాం, అప్డేట్ అయ్యాం. అంటే ఇలానే అప్పుడు కూడా ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుందా, లేదా అలాగే బాగుంది అని అనిపిస్తుంది? అప్పుడు బాగుండేదమ్మా, నాకైతే అప్పుడు బాగుంది. ఇంత కాంట్రవర్షియల్ లేదు, ఇప్పుడు మంచి ప్లాట్ఫామే ఇది, కానీ అందులో చెడు కూడా ఉంది కాబట్టి అప్పట్లో చెడు తెలియదు కాదు మాకు, మంచిగా ఉండేది. ఈ బాండింగ్ పోతుంది, రిలేషన్షిప్ పోతుంది, ఇది మంచిదే. మంచిలో కూడా చెడు ఉంటుంది, ఉంటుంది. ఆ చెడు తొలగితే హ్యాపీ. ఓకే. సో ముఖ్యంగా మాతృదేవోభవ ఈ ఫిల్మ్లో చాలామంది పాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, పోసన కృష్ణ మురళి కావచ్చు, ఇంకా చాలా తదితర క్యారెక్టర్స్, మనకి సురేష్ గారు, సుమన్ గారు, ఆవిడ మీ కోడలుగా యాక్ట్ చేశారు కదా. సో సుమన్ గారు, ముఖ్యంగా మీది సుమన్ గారి పోస్టర్ భలే ఉంది అసలు. యూ లుక్ సో యంగ్ అండి ఆ పోస్టర్. అది ఫ్లాష్ బ్యాక్. ఓకే. ఇందులో నా క్యారెక్టర్ ఏంటంటే 35 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు పిల్లలు చిన్నవాళ్ళు, ఆఖరి నాలుగో కొడుకుకి అప్పుడు ఏంటి 6 ఏళ్ళు పిల్లోడు, అప్పుడు ఎంత ఉంటుంది, వాళ్ళ వయసే చిన్నది కదా, 30-35 ఇయర్స్ లోపలే. ఆ క్యారెక్టర్ ఆయన యంగ్లోనే చనిపోతారు. ఆ తర్వాత ఈవిడ భారం ఆ ఫ్యామిలీని ఎలా తీసుకొస్తున్నారు, పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది చెప్పేది నేను వింటున్నాను, సింగిల్ మదర్గా మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని. ఇప్పుడే కాదు, అప్పట్లోనే చేసేవాళ్ళు. అమ్మ ఫాదరు సంపాదించి ఇచ్చినా కూడా ఎక్కడో ఉండేవాళ్ళు, ఏదో వేరే ఊర్లో ఉండేవాళ్ళు, అత్తగారి దగ్గర పల్లెటూరులో వీళ్ళు ఉండి. ఇప్పుడు కూడా జరుగుతుంది, చాలామంది అబ్రాడ్ వెళ్ళిపోయి సంపాదిస్తున్నారు, ఫ్యామిలీ ఎక్కడో ఒక పల్లెటూరులో పెట్టేసి వీళ్ళు పిల్లల్ని పెంచుతున్నారు.
అప్పుడు ఆవిడ సింగిల్ మదర్ అనాలా, పేరెంట్స్ ఉండి పెంచుతున్నారు అనాలా? ఇది జరుగుతుంది. ఈవిడ ఈ మాతృదేవభావకు వచ్చేటప్పుడు ఈ సింగిల్ మదర్గా ఆవిడ ఎలాగ పిల్లల్ని పెంచి పెద్దది చేసి వాళ్ళు తర్వాత ఏం చేశారు, అమ్మకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు అలా, అదే సబ్జెక్ట్ అనమాట ఇది. అంటే మీరు మాట్లాడుతుండే నాకు చాలా నిండుగా అనిపిస్తుంది అలా ఫ్రేమ్ లైక్ అలా చూస్తూ ఉంటే. అండ్ మీరు ఎప్పుడు బయట మీరు నడుస్తున్నప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉంటారు, అంటే తిరుమలకి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు అలా? సో ఆ టైంలో కూడా కింద కామెంట్స్ కావచ్చు, అందరూ చాలా ఒక మదర్లీ ఫీలింగ్, అదే ఫీలింగ్తో వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మీరు ట్రెడిషనల్గా స్టార్ట్ చేసి అలానే ఇప్పటి వరకు కూడా అలానే కొనసాగిస్తూ వచ్చారు. నాకు అలాగే ఉండడం చాలా ఇష్టం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నలుగురిలో నేను సెలబ్రిటీ లాగా ఉండకూడదు, నేను మామూలుగా నడవాలి, నేను ఒక మనిషియే కదా. మేబీ వాళ్ళకు ఉండొచ్చు, ఎప్పుడో చూస్తున్నాం స్క్రీన్ మీద చూస్తున్నాం, వాళ్ళు ఎదురుగా వచ్చేటప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతారు. వాళ్ళకు కూడా నాలాగే మనిషియే కదా, ఆవిడకు కూడా ఫీలింగ్స్ ఉంటుంది కదా, ఆవిడకు కూడా ప్రైవసీ కావాలి కదా అని వదిలేశారు అనుకోండి, వాళ్ళల్లో మేము కలిసిపోతాం. నాకేంటంటే చిన్న చిన్న విషయాలు చాలా ఇష్టం. వర్షపడేటప్పుడు రోడ్డు మీద అలా నడుస్తూ మొక్కజొన్న కొనుక్కుని తింటూ వెళ్ళాలి, బైక్లో వెళ్ళాలి, అలాంటివి కొన్ని మిస్ అవుతున్నప్పుడు ఏముంది, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం ఉన్నాం. వాళ్ళు చూడకపోతే నేను ఉంటానా ఇప్పుడు? మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ చెప్పగలుగుతానా? అందుకే నేను వాళ్ళల్లో ఒకలాగా కలిసిపోతాను అన్నమాట. ఓకే, ఇవి కూడా మెన్షన్ చేశారు ఆ ఫిల్మ్లో, అమ్మకి ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. ఉంది. ఓకే, మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంది అలా అలాంటి వాటిల్లో? పిక్చర్ గురించి, ఈ పిక్చర్లో, ఈ మాతృదేవ భవ పిక్చర్లో ఆమెకి కూడా ఇలాంటి ఫీలింగ్స్, అలా బయటికి వెళ్ళాలి లేదంటే ఇలా ప్రపంచాన్ని చూడాలనే ఫీలింగ్స్? అంటే ఎంతసేపు ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, చిన్న వయసులో హస్బెండ్ పోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అంటే అంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ ఒక్కసారిగా పిల్లర్ని కోల్పోయింది, ఇంటికి కాపాడే మనిషి లేదు, ఎలాగా అనేది ఒక పెద్ద చీకటి లోకం కనపడింది ఈవిడకి. ఏం చెయ్యాలి, ఏది చేతికి, అన్నీ ఆయన చూసుకున్నప్పుడు బయట లోకం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇలా చెయ్యమంటే ఎలాగా అనేది పెద్ద ఒక సమస్యలాగా మిగిలిపోయింది ఆవిడకి. అందులో నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి బయటకు వచ్చే మనిషి, కానీ అన్ని దేహం మింగుకుని బయటకు వచ్చే క్యారెక్టర్. ఏది ఆవిడ భుజం మీద వేసుకుంటుంది, ఆవిడ ఏది ఎవరైనా నిందలేస్తే కూడా నాదే కదా తప్పు, ఒకవేళ వాళ్ళు చెప్పడానికి కారణం అదే కదా అని ఈవిడ మీదే తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఒక 80% రియలిస్టిక్గా నా క్యారెక్టర్కే వచ్చింది. ఓకే, మీరు ఎలా ఉంటారో అలానే ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఎందుకంటే ఇంట్లో ఏమన్నా గొడవ అవుతే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఆర్గ్యూ చెయ్యను. ఇంకోటి చెప్పాలంటే ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారంటే నాకు భయం, కంట్లో నీళ్ళు వస్తుంది. లొకేషన్లో ఎవరైనా గొడవ పడితే అక్కడి నుంచి పారిపోతాను. ఇప్పుడు కూడా చీకటి అంటే భయం. ఓకే, ఏదో ఒక లైట్ ఉండాలి. ఇట్లా అందరూ అంటూ ఉంటారు ఎప్పుడు లైట్, ఏదో ఒక లైట్ వేసుకుంటావు ఎలా నిద్రపోతావు అంటే, ఏమి లేకపోయినా కూడా టీవీ ఆన్లో ఉంటుంది. ఓకే, అంటే మేబీ నేను ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అలా ఉందేమో, దానివల్ల అలా ఉండిపోయానేమో, ఇది ఈ క్యారెక్టర్ మీద పడింది. సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్ని బట్టి అలాగే ఉండిపోయింది ఇది. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళతో అదే చెప్పారు, ఒక్కళ్ళ కోసం నేను మారనండి. ఎవరైనా మారమని అన్నారా? చాలా మంది ఇండస్ట్రీలో ఇలా ఉంటే బాగుంటుంది, చాలా మంది నా వెనకాలే క్రిటిసైజ్ చేసేవాళ్ళు, చుడిదార్లు వేసుకొని అలానే ఉండు. అంటే నా ఇష్టం, నాకు ఏది కంఫర్టబుల్లో నేను వేసుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు రావాలి, ఏ ప్రొఫెషన్లో మనం చేయలేము. అలాగనే మగపిల్లల్ని నేను తక్కువ చెప్పాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు. మనం ఏ ప్రొఫెషన్, స్పేస్ గేల్ వచ్చేస్తాం మగాళ్ళతో ఈక్వల్గా. రైట్ రైట్. అవును, సుధా గారు ఒకవేళ యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే ఇంకా ఏముండేవి గోల్స్? మంచి టీచర్ అవ్వాలని నాకు కోరిక. ఓకే, మంచి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని మా నాన్న కోరిక, కానీ రెండు అవ్వలేదు. ఒకవేళ టీచర్ అయ్యి ఉంటే ఏదైనా ఒక స్కూల్లో ఒక అచీవ్ చేస్తే కానీ ఒక 100 మందికి తెలిసి ఉండేదాన్ని, పనులంటే 100,000 మందికి తెలిసేదాన్ని, ఒక స్టేట్ వైస్ తెలిసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు కదా,
కోట్లాది మందికి తెలుసున్నాను. ఈవెన్ అమెరికా ఎక్కడికి వెళ్ళినా మొన్న లండన్కి వెళ్ళేటప్పుడు ఒక 2 ఇయర్స్ ముందు లండన్ ఎయిర్పోర్ట్లో చూసి మీ అమ్మ అంటే మిమ్మల్నే చూస్తున్నావు ఇలా చూస్తున్నారు. సల్వార్ కమీస్ అవన్నీ కూడా వేసుకుంటారు. మరి నేను బయటకు వెళ్తే, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, బయటకు వెళ్తే సల్వార్ కమీసే వేసుకుంటా. ఎలాగ శారీయే ఇస్తారు. ఏ ట్రెడిషన్లో ఎలా ఉండాలన్నది అలాగే ఉంటా. టెంపుల్కి వెళ్తే శారీతోనే వెళ్తా. ఏ మర్యాద ఉండాలో ఆ మర్యాద అలాగే ఉంటుందన్నమాట. కల్చర్ ప్రకారం వెళ్తారు. బయటకు వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్, ట్రావెలింగ్లో ఎలాగ కంఫర్టబుల్గా ఉండాలో అలా ఉంటాను. సల్వార్ కమీస్ కూడా వేస్తావమ్మా నువ్వు అంటే ట్రావెలింగ్ అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. అలాగే పిల్లలకు కూడా చెప్తాను మీరు కంఫర్టబుల్గా ఉండండి. అలాగని ఎదటి వాళ్ళు చూసేటప్పుడు అసహించకూడదు, చచ్చి ఏంటి అని మాట రాకూడదు. దీనికి మా మదర్ని చెప్పాలి, ఎప్పుడైతే ఒక్కళ్ళు 10 మంది కాదు ఒక్కళ్ళైనా లేచి అమ్మ బాగున్నారా, సుధగారు వచ్చారా, బాగున్నారండి అని అడిగారట నువ్వు మనిషి, చే ఇక్కడ వచ్చిందిరా అని మొహం తిప్పుకున్నారంటే నువ్వు శవం, చచ్చిపోయినట్టు. కానీ నేను దేవుడి దయ వల్ల, వాళ్ళు పేరెంట్స్ బ్లెస్సింగ్ వల్ల బాగున్నారా అని అడిగే స్థితిలో నేను పెట్టుకున్నాను. అంటే ఇంత ఆథెంటిక్గా కనిపిస్తున్నారు. అంటే ఒకప్పుడు కూడా ఇలాగే ఉండేవారు అని చెప్తున్నారు. అంటే లైక్ హీరోయిన్ అవ్వాలనే థాట్ ఎలా? హీరోయిన్ వచ్చి అది చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిమ్మల్ని మీరు హీరోయిన్గా అవ్వాలి అని అంటే ఓకే మోడర్న్ డ్రెస్లో లేదంటే ఇంకేవో సీన్స్ అవి ఉంటాయి, ఇట్స్ కామన్ ఇండస్ట్రీలో, అవన్నీ చేయాలి అని తెలుస్తుంది మీకు. అంటే గ్లామర్గా డ్రెస్ వేయాలి అంటే ఈ మధ్యకాలంలోనే వచ్చింది. ఓకే, అప్పట్లో ఉండేది ఒక క్యాబరే డాన్సర్స్. ఇప్పుడు హెలెన్ గారు తీసుకోండి హిందీలో, మనం తెలుగులో కూడా జ్యోతిలక్ష్మి గారు, జయమల్లి గారు అంతకుముందు చేసే వాళ్ళందరూ ఉన్నారు. తమిళ్లో చాలామంది చేశారు, విజయలలిత గారు వీళ్ళందరూ చేశారు. అప్పుడు ఇంత ఎక్స్పోజింగ్ లేదు. అలాగే నేను తప్పు చెప్పలేదు. ఇప్పుడు ఉన్న ఇష్టాలని బట్టి మా మా టైంలో వచ్చేటప్పుడు ఇంత లేదు, తక్కువ డ్రెస్ వేసుకునేది. వేసుకున్నా కూడా స్కిన్ అని ఒకటి లోపల ఉండేది. ఓకే, షార్ట్ వేసుకున్నా కూడా దానికి. ఇప్పుడు వచ్చే లెగ్గింగ్స్ అన్నది ఎప్పుడు వచ్చింది? అప్పుడు అప్పుడే ఉంది అది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఈ డిజైనర్స్ ఇప్పుడే చేస్తున్నాం అనేది, అది ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టైంలోనే ఉంది. అండ్ ఇక్కడ ఫుల్ బ్లౌజెస్ కావచ్చు ఇవన్నీ అప్పుడు. ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ అన్ని అప్పట్లో ఉండేదే, చాలా ఉన్నది. అదంతా అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ అది రొటేట్ రీసైకిల్, అది అలాగ ఒక చక్రం లాంటిది తిరుగుతుంది అది అది. అంతే, నాకేంటంటే నేను మా ఫ్యామిలీలో అమ్మ నాన్న బ్రదర్స్ షార్ట్ డ్రెస్ వేస్తే మగపిల్లలు ఉన్నారమ్మా, అదంతా వేసుకోవద్దు, లంగా లాంటిది వేసుకో, హ్యాపీగా ఉండు, అలాగే మంచిగా ఉండొచ్చు కదా అని ప్యాంట్ వేసుకో. మా అన్నయ్య వాళ్ళది ప్యాంట్ వేసుకుని తిరిగేదాన్ని, వాళ్ళు టీషర్ట్ వేసుకుని తిరిగి, వాళ్ళ బనియన్ వేసుకుని, వాళ్ళు చొక్కా వేసుకుని నేను తిరిగేదాన్ని ఇంట్లో. అంటే వాళ్ళ చూపు తప్పు లేదు, నాది తప్పు లేదు అక్కడ. అంటే నేను వేసుకున్న డ్రెస్ మీద వాళ్ళకి మర్యాద ఉంది, అసహ్యంగా లేదు కాబట్టి వాళ్ళ చూపు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అది తప్పు అయిపోతుంది. అంటే మనం ఉన్నదాన్ని బట్టి ఉంటే ఎదటి వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. అదే మేబీ నా ఫ్యామిలీ దాన్ని బట్టి ఇలా వచ్చింది. ఓకే, సో అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎవరి నుంచి మొదలైంది? యాక్చువల్గా చెప్పాలంటే బాన్ విత్ డైమండ్ స్పూన్ మా నాన్నగారు మంచిగా ఉండేవారు. ఒక 5 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల నేను సినిమా ఇండస్ట్రీకి రావాల్సింది వచ్చింది. థియేటర్కి యాక్టింగ్ అవన్నీ చేసేదాన్ని. మా మదర్ థియేటర్ యాక్ట్రెస్. అచ్చా, ఓకే. పెళ్ళికి ముందు మా మూడో అన్నయ్య పుట్టే వరకు అమ్మ చేస్తూనే ఉన్నారు. మా మేన్ మామ బాలమురళి కృష్ణ గారు వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఏరాయరా అని మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ ద్వారా తెలిసింది మా అమ్మకి డ్రామా అంటే ఇష్టం. స్కూల్ డ్రామాస్ అన్నీ చేసేవాళ్ళు, వెళ్ళేవారు, యాక్ట్ చేసేవారు. ఫ్యామిలీ ప్రాబ్లంలో పడింది. మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎలాగైనా ఫ్యామిలీ గడపాలి కదా. మా నాన్నకి ప్రాబ్లం వచ్చింది అనగానే మా ఫ్యామిలీ వాళ్ళు, మా నాన్న తరపున వాళ్ళు, అమ్మ తరపున వాళ్ళు అందరూ దూరం అయిపోయారు. బతకాలి, 6 పిల్లల్ని పెంచాలి. నాన్నగారేమో ఎక్కడో చెన్నైలో హాస్పిటల్లో ఉన్నారు. మేము అందరూ మా ఊర్లో పల్లెటూరులో ఉన్నాం. వీళ్ళందరినీ చదివిపించాలి, పిల్లల్ని ఒక స్థితికి తీసుకురావాలి. మా అమ్మ ఏం చేశారు, మనకి తెలిసింది ఏంటి థియేటరే కదా, చదివించే వరకు తెలియదు.
తీసుకొచ్చారు. 15 ఏళ్ళకి నన్ను థియేటర్కి తీసుకొచ్చారు. 15 ఏళ్ళకి అప్పట్లో, ఇప్పుడు కూడా కొన్ని ప్లేస్లో ఉంది ఈ సురభి నాటక సభ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అలాగే తమిళనాడులో కలై కావేరి అని ఒకటి ఉండేది, ఆర్ట్ కాలేజ్ సంబంధించేది. అది ఆర్ట్ కాలేజ్ కావేరి అని ఒక గ్రూప్ అనమాట, అది స్కూల్ లాంటిది. అది అందులో ఏంటంటే 7 రోజులు డ్రామా చేసేవాళ్ళు కాంపిటీషన్. దానికి బాలచందర్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. ఆయన చూసి అమ్మాయి బాగుంది, అప్పుడు నాకు 15 ఇయర్స్, 14 ఫినిష్ అయ్యి 15 స్టార్ట్ అవుతుంది, అమ్మాయి బాగానే ఉంది, హీరోయిన్గా చేస్తావా అంటే అమ్మ అన్నారు. ఆయన ఫస్ట్ హీరోయిన్గానే అడిగారు? నేను హీరోయిన్గానే అడిగారు. ముందు నేను ఆయన డైరెక్షన్లో ఫస్ట్ పిక్చర్ చేశాను, ఏవిఎంతో చేశాను, ఇంకో పిక్చర్ ఆనంద్ గారు చేశాను. ఒక పిక్చర్ మాత్రం 75 డేస్ ఆడింది, రెండు పిక్చర్ రిలీజ్ అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లక్, నా గుడ్ లక్ అక్కడి నుంచి మొదలైంది. నాకేంటంటే ఇందాక మా మదర్కి చెప్పినట్టు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి నువ్వు. ఏ మాత్రం తేడా వచ్చిందంటే వెనకొచ్చేయాలి, హీరోయిన్గా ఫెయిల్యూర్ అయిపోయే ఒట్టే వెనకొచ్చేయాలి, వచ్చి కంటిన్యూ చేసుకో, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే అమ్మా అన్నాను. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, అంటే 83 ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి 84 ఏప్రిల్ మే అనుకుంటా గ్యాప్ వచ్చింది, 6 మంత్స్ గ్యాపే. మళ్ళీ బాలచంద్ర గారే గుర్తుపెట్టుకుని వచ్చి మనిషిని పంపించారు. అప్పట్లో ఫోన్ కూడా లేదు కదా, నేను చెప్పేది 81లో, 83 ఎండ్ సారీ 84 బిగినింగ్లో వాళ్ళు మేనేజర్ని పంపించి మా ఊరికి పంపించి రే చూసి రండి రే ఎక్కడ ఉంది అమ్మాయిని, వాళ్ళు ఎత్తుకుని వచ్చారు. కలైకావేరి చెప్పాను కదా, వాళ్ళకి వెళ్ళి అడిగితే వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, వచ్చారు, మాట్లాడారు. డైరెక్టర్ గారు మెడ్రాస్కి రమ్మన్నారు అమ్మా అని, వచ్చావు ధైర్యంగా వచ్చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మ నేను ఉన్నాం అన్నమాట, ఉంది వెళ్ళావు. ఇందాక నేను ప్రొడ్యూసర్ బ్యాడ్ లక్ అన్నది ఇక్కడే, నా గుడ్ లక్ అక్కడే స్టార్ట్ అయ్యింది. ఓకే ఓకే. ఇది జరిగి 40 ఇయర్స్ ముందు, ఇది 35 37 ఇయర్స్ ముందు ఇది నేను చెప్పాయి కదా. ఓకే. డైరెక్టర్ గారిని వెళ్ళి కలిశాను చెన్నైలో ఆళ్వార్పేటలో కవితాలయ ఆఫీస్లో. వెళ్ళి కలవగానే ఆయన అన్నారు, అయ్యింది అయిపోయింది, నీ ముఖం గ్లామర్కి పనికిరాదు, ఎన్నాళ్ళు హీరోయిన్ ఓరియంటెడ్గా ఉంటావు, ఎన్నాళ్ళు ఉంటుంది ఇండస్ట్రీలో అన్ని హీరోయిన్ సబ్జెక్టే చేయరు, జరగదు, నువ్వు అసలు పనికిరావు గ్లామర్కి. ఎందుకు ఎందుకు అలా అన్నారు? ఏమో అప్పుడు ఆయన క్యాల్కులేటివ్ అలాగ ఉంది. ఓకే. అది నాకు ప్లస్ అయింది. నువ్వు చేస్తూ ఉండాలనుకుంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెయ్యి, హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టర్, అది సిస్టర్ క్యారెక్టర్ నువ్వు చెయ్యి, విలన్ వైఫ్ క్యారెక్టర్ కానీ చాలా సింపతి క్యారెక్టర్, సాఫ్ట్ క్యారెక్టర్. అదే ఇందాక నేను మొహం చెప్పాను కదా, గ్లామర్కి పనికి రాదు, నువ్వు చెయ్యాలి ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయిపో. మూడు అడ్వైస్ ఇస్తాను నీకు. ఫస్ట్, ప్రేక్షకులు చే ఇవిడ వద్దురా ఇంకా చూడాలా తీసిపడండి అన్నారంటే అవుట్, రిటైర్ అయ్యి వెళ్ళిపో. రెండవది, నీ దగ్గర పనిచేసేవాళ్ళు ఈ ముసలానికి అవసరమా, మమ్మల్ని చంపుతుందిరా చాలరా అని పంపించే వరకు నువ్వు ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోవచ్చు. మూడో ఆప్షన్ చాలా బాగా నచ్చింది నాకు, నీకు నువ్వే చాలు నేను ఇంకా చేసాను రిటైర్ అయిపోతాను చాలు అని మనస్తృప్తిగా నువ్వు రిటైర్ అవుతే, లేదా నువ్వు చనిపోయేంత వరకు ఉండొచ్చు. నాకు అది నచ్చింది. ఓకే సార్, 1 వీక్ టైం ఇస్తా, ఎందుకంటే 15 రోజుల్లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది పిక్చర్, నీకు టైం ఇస్తాను వెళ్ళి ఆలోచించుకుని వచ్చి చెప్పు అన్నారు. ఇంటికి వచ్చాను, మా అమ్మతో చెప్పా డిసిషన్ ఇది. మా అమ్మ అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు, మా ఫాదర్ మదర్ అలా సపోర్ట్ చేసేవాళ్ళు, అందుకే నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఓకే అమ్మా, నాది డిసిషన్ రూమ్ ఏంటంటే నా రెస్ట్ రూమే, వెళ్ళి కూర్చున్నాను. అలా ఒక అరగంట సేపు కూర్చున్నాను, ఆలోచన తిరిగి కరెక్టే కదా ఆయన చెప్పింది, వెళ్ళిపోదామని రెస్ట్ మార్చుకుని అమ్మకు చెప్పాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 1 అవర్లో, విత్ ఇన్ 1 అవర్లో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చేస్తాను సార్ అన్న. ఆయన లేరు, ఆయన చూపించిన దారిలో నేను నడుస్తున్నాను, ఇవాళ కూడా ఉన్నాను. సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు అన్ని రకాల వేరియేషన్స్ చూపించారు,
అంటే ఒక సాఫ్ట్ నేచర్డ్ ఎమోషనల్గా స్టార్ట్ చేసి మీ జర్నీ, ఆ తర్వాత కొంచెం కామిక్గా కూడా మన మధ్యలో నువ్వు నాకు నచ్చావు ఈ టైంకి వచ్చేసరికి. అంటే నేను ప్రతిసారి వాడే డైలాగ్ నా లైఫ్ స్టైల్లో అంటే ఎవరైనా స్ట్రిక్ట్గా ఉంటే చెప్పెళ్ళు చెప్పలేసుకెళ్ళు అనద్దండి, నేను జనరల్గా వాడే ఊత పదం అనమాట. అలాంటి కామిక్ క్యారెక్టర్స్ మీరు కామెడీ చేయకపోయినా ఆ సిచ్యువేషన్ మీ రిజర్వ్నెస్ మన మధుర్లో కావచ్చు, వాడికి కూడా ఒక కుర్చీ వేయండి, వాడెవడు కూర్చోలోనే వాడెందుకు కూర్చోడు, ఉప్పజైనా తెల్లరో ఉప్పజైనా ఏమంది బాబాయ్ని వదిలేద్దాం అవును. సో ఇలా క్యారెక్టర్స్ అంటే ఒకలా స్టార్ట్ అయ్యి అది ఇంకొకలా కామిక్ వేలో వచ్చి మళ్ళీ ఎమోషనల్గా, అండ్ ఇప్పటికీ గుర్తుంటుంది అంటే మీరు ఎమోషనల్గా చేసినప్పుడు అప్పుడప్పుడు కళ్ళు ఇట్లా తుడుచుకునేవాళ్ళు, విచ్ ఇస్ వెరీ రియల్. ఇంట్లో ఉంటే అమ్మ అలాగే తుడుచుకుంటుంది కదా అన్నట్టుగా. మీకు బాగా నచ్చిన పాత్ర ఏది మేడం? అన్ని క్యారెక్టర్ చాలా ఇష్టమే. మూడు పిక్చర్ నాకు మెయిన్గా చెప్పాలి. ఇప్పుడైతే మాతృదేవ అది నిలబడిపోయింది. నా పిక్చర్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ అలాంటిది అన్నమాట. నిన్న మార్నింగ్ బ్రహ్మానంద గారి బర్త్డే అనగానే పొద్దున్న టీవీ ఆన్ చేస్తే నా పిక్చరే వరుసగా వస్తుంది అనుకున్నా. ఇన్ని పిక్చర్లు మనం చేసామా? నిన్న మార్నింగ్ అత్తడు చూస్తున్నప్పుడు ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా, అమ్మో ఓకే ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది. తర్వాత దూకుడు, తర్వాత పోకిరి, ఇలా వరుసగా ఒక్కొక్క పిక్చర్ చూసేటప్పటికి ఇంత బాగా చేసాం కదా, ఇంకా బాగా చేస్తే బాగుండేది. అలా చూస్తే నాకు డ్యూయట్ డ్యూయట్ మా గురుగారు బాలచంద్ర గారిది ఫస్ట్ పిక్చర్ అయినా కూడా మైండ్లో ఉండిపోయేది డ్యూయట్. ఎందుకంటే యంగ్ ఏజ్లోనే మదర్కి అలా చూస్తే నాకంటే అందరూ కోప్పడతారేమో, నాకంటే అందరూ పెద్దవాళ్ళే, వాళ్ళకే మదర్గా చేశాను నేను. మన తెలుగు మాత్రమే కాదు, కన్నడలో చేశాను, తర్వాత తమిళ్లో చేశాను, మలయాళం కూడా మోహన్ లాల్ గారికి మదర్గా చేశాను, మమ్ముటికి మదర్గా చేశాను, సురేష్ గోపికి మదర్గా చేశాను. అక్కడ చూస్తే అజిత్ గారు, అజిత్ నాకంటే చిన్నవరే అనుకోండి, ప్రభు గారికి మదర్గా చేశాను డ్యూయట్. ఇక్కడ చిరంజీవి గారికి అక్క వదిన అలాగే చేశాను, నాగార్జున గారికి మదరు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు గ్రీక్ వెర్యుడు గురించి మాట వచ్చింది. మా డైరెక్టర్ అడుగుతున్నారు అలాగా పిక్చర్ గురించి మాట్లాడితే ఆయన అన్నారు డబ్బింగ్లో, అది రికార్డ్ చేసి నాకు వినిపించారు అన్నపూర్ణలో డబ్బింగ్కి వెళ్ళాను గ్రీక్ వెర్యుడు దశరథ్ గారిది. మ్యామ్ నాగార్జున గారిది ఒకటి రికార్డ్ చేయమన్నారు, మీకు వినిపించమన్నారు అని. ఏంటంటే తన్ని నేను అక్క వదినా అని పిలవలేకపోతున్నాను, సుధాను పిలవనా అన్నారట. ఆ రికార్డింగ్ పంపించారా? అది రికార్డ్ చేసి నాకు మర్నాడు ముందు రోజు ఆయన డబ్బింగ్ అయింది, మర్నాడు నాది అవుతుంది, అప్పుడు వినిపిస్తున్నారు అది. ఓకే ఓకే, రికార్డ్ చేసి తను వచ్చినాక వినిపించండి అన్నారట. ఓకే, అది ఒక అమ్మ అన్నప్పుడు ఒక మర్యాద ఉంటుంది కదా. ఇంకోటి ప్లస్ ఏంటంటే ఎవరైనా కొడుకులు అంటే రేణువులు వచ్చు, వాళ్ళు మనకి కాలికి దండం పెడతారు, అవన్నీ మనకి సంతోషకరమైన విషయం కదా. అవును, ఆల్మోస్ట్ వెయిటేజ్ అలా పెరిగిపోతుంది, పెరిగిపోతూ ఉంటుంది. అలాగే అమ్మ క్యారెక్టర్ మీద నాకు ఎప్పుడు సంతోషమే. అలానే మీరు హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వదిన క్యారెక్టర్ అక్క క్యారెక్టర్తో స్టార్ట్ చేసినప్పుడు రెమ్యూనరేషన్ కానీ లేదంటే ఇచ్చే వెయిటేజ్లో కానీ సెట్లో వాళ్ళందరూ ట్రీట్ చేసే విధానం ఏమైనా మార్పులు కనిపించాయా మీకు? అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అంటే కొంచెం మర్యాద పెరిగింది అప్పుడు, అప్పటికంటే ఇప్పుడు. ఓకే, అమ్మ అన్న మర్యాద ఉంది అంతే. అంటే ఇప్పుడు కూడా అలాగే ఉండేది, అంటే అందరూ నన్ను వాళ్ళింటి మనిషిలాగానే చూసుకునేవాళ్ళు కాబట్టి నాకు ఏది తేడా కనిపించట్లా. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూలు ఎక్కువైపోయి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, అది ఒక్కటే కానీ రెండు మూడు కెమెరాస్ వస్తున్నాయి, ఏదేదో కొత్త కొత్త కెమెరాస్ వస్తున్నాయి. అంటే ఇంకా చెప్పాలంటే మొబైల్లో కూడా షూట్ చేసేసి రిలీజ్ చేస్తున్నారు, అంటే అంత అడ్వాన్స్గా వచ్చాం. వాళ్ళతో కూడా నేను పనిచేస్తున్నప్పుడు నేను ఇంకా యంగ్గా ఫీల్ అవుతున్నా. ఓకే, అండ్ ఈ పిక్చర్లో మీకు నలుగురు అబ్బాయిల నలుగురు అబ్బాయిలు వాళ్ళకి కోడళ్ళు ఒకనొక సీన్లో మీరు కోడలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది ఏంటంటే మా ప్రతి అత్తగారికి ఇది అడ్వైస్గా చెప్పట్లేదు, ఒక చిన్న ఇది ఏంటంటే ఇలా ఉండండి అని. వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముకుని వస్తున్నారు, వాళ్ళ మదర్ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనం ఇంకో ఇంటికి వస్తున్నాం, వాళ్ళని మంచిగా చూసుకోండి అని. అలాగే ఈ పిల్లలకు కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు కూడా వాళ్ళల్లో అత్తగారు అని చూడకండి, అమ్మని చూడండి. మీ అమ్మ ఎక్కడ పోలే, ఇంకో అమ్మ అంతే, అలా చూసుకోండి అని చెప్తున్నాను.
మీ మాటల్లో ఎక్కువ యూజువల్గా మా పిల్లవాడు అది చేశాడండి, ఇప్పుడు అక్కడ ఉంటున్నాడండి, ఇంత సంపాదిస్తున్నాడు, యూజువల్లీ ఇలా వింటూ ఉంటాం పిల్లల గురించే చెప్తూ ఎక్కువ మీ మాటల్లో, ఇంటర్వ్యూలో కావచ్చు, ఇంకా ఎక్కడైనా కూడా అమ్మా నాన్న అనే మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటారు దానికి? అంటే నాకు వాళ్ళు లేకపోతే ఈ లోకం తెలుసు కదా, వాళ్ళ వల్లనే ఈ లోకానికి వచ్చు, వాళ్ళే ముఖ్యం, వాళ్ళ తర్వాతనే ఏదైనా. అమ్మ డైరెక్ట్ బంధం ఉన్నది అమ్మ, అమ్మ తర్వాత నాన్న, నాన్న చెప్పిన తర్వాత అన్న తమ్ముడు, అంతే కదమ్మా. అందుకే నాకు వాళ్ళే, నాలో ఉన్నది వాళ్ళే. మేబీ వాళ్ళు శరీరపరంగా ఇక్కడ లేదు కానీ నాలో ఉన్నారు వాళ్ళు. నేను ఈ పొజిషన్కి ఉండడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, నన్ను ఎంత కష్టపడి పెంచి ముందుకు తీసుకొచ్చారు. అందుకే ప్రతిదీ నాకు వాళ్ళు లేకపోతే లేదు అని మైండ్లో ఉండిపోయింది. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిని ఎందుకు యాక్టింగ్లోకి తీసుకురాలేదు? వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ ప్రొఫెషన్ ఏది. నా గురించి మా అమ్మ సపోర్ట్ చేశారు నాకు ఇష్టం అని. వాళ్ళకి అలాగే నేను కూడా ఉండాలి కదా, వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో వెళ్ళాలని. ఓకే, సో అండ్ కమింగ్ టు ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఇప్పుడుండే వచ్చే హీరోల్లో కావచ్చు, హీరోయిన్లో కావచ్చు, ఆ స్ట్రెంగ్త్ ఏమైనా తగ్గిపోతుంది అంటారా, మెంటల్ స్ట్రెంగ్త్ అంటే? అప్పట్లో మన ఉదయ్ కిరణ్ కావచ్చు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ కావచ్చు, ఇలా మంచి మంచి యాక్టర్స్, వాళ్ళని తలుచుకునే సందర్భాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి గుర్తొచ్చిన ప్రతిసారి. వాళ్ళలో ఏమైనా అంటే ఇప్పుడిప్పుడు ఆ వీక్నెస్ ఏమైనా కనిపిస్తుంది అంటే? కనిపిస్తుంది అమ్మా, ఎందుకంటే ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఇప్పుడు ఒక చిన్న వీడియో గేమ్ తీసుకోండి, మొబైల్లో ఏదో వీడియో గేమ్ ఉంది, అడిక్ట్ అయిపోతున్నాం, చేయలేము అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు. తర్వాత పిల్లలు ప్రెషర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, దీని తర్వాత ఏంటని ఆలోచన రావట్లేదు వాళ్ళకి. ఇది ఒక్కటే, సూసైడ్ ఒక్కటే, మనం చనిపోవడం ఒక్కటే అన్నది లేదు. ఆ చనిపోవాలని అనుకునే ముందు ఎందుకు చావాలి అని అనుకుంటే చావు ముందు వెనకెళ్ళిపోతుంది, ఎందుకు అన్నది ముందుకు వస్తుంది. ఎందుకు అన్నప్పుడు ఆలోచన పెరుగుతుంది, ఎందుకు చేయలేమా, మనకు చెప్పలేదా అనుకుంటాం. కాలే లేని వాళ్ళ గురించి ఆలోచిస్తే చెప్పల గురించి ఆలోచన రాదు. ఇది వైరాగ్యం, ఇది ఏదో అడ్వైస్ చేస్తున్నట్టు ఉంటుంది, కాదు మనం చేయగలుగుతాము అని అనుకుంటే ఏమైనా చేయగలదు. మేబీ ప్రెషర్ ఎక్కువ అయ్యి మనం చెప్పుకోలేక రాంగ్ గైడెన్స్ అయ్యి ఉండొచ్చు, మేబీ తప్పుగా గిల్టీ ఫీలింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు, దానివల్ల రాంగ్ స్టెప్కి వెళ్తున్నారు. చావు ఒక్కటే, శాశ్వతం కాదు. మనం ఎప్పుడైనా పోయేవాళ్ళే, ఆగదు. మనకి ఆ చైర్ రెడీ అయిందంటే మనం వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు కూతురు గుర్తుకు రాదు, అమ్మ గుర్తుకు రాదు, నాన్న గుర్తుకు రారు, మన పిల్లలు మనవరాలు ఎవ్వరు లేదు, మన బట్టలు కూడా మంది కాదు. కానీ మనం ఎందుకు ఈ ప్రాణాన్ని మనం తీసుకోవాలి, ఎందుకు చేయలేము అని అనుకుంటే చేస్తాం అని ముందుకెళ్ళొచ్చు. మీకు అనిపిస్తుందా అంటే ఒక స్టారు లేదంటే ఒక స్టేటస్, ఒక హోదా ఉన్న వ్యక్తి, ఇవన్నీ వాటికంటే ముందు ఒక హ్యూమన్ బీయింగ్, ఆల్మోస్ట్ ఒక స్పీషీ, ఒక ఆర్గానిజం ఈ ప్లానెట్ మీద కదా, దీనికి ఎందుకు ఇంత ఇదైపోతున్నారని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? పిల్లలు చాలా మంది డెత్ చూసేటప్పుడు నేను తట్టుకోలేను, ఎందుకు ఇవన్నీ మనమే ఎందుకు ప్రాణాన్ని పోగొట్టుకోవడం, చేయగలుగుతాం అనుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది మనం చేయలేక కదా ఇలాగున్నాం, ఎందుకు నడవలేమా, మనం చేయలేమా అని అనుకోవాలి అనిపిస్తుంది. అది చెయ్యాలి మెయిన్. ఇప్పుడు మనం ఎంతకెంత అడ్వాన్స్కి వెళ్తున్నామో మనలో గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. అమ్మ నాన్న ఎవరో గుర్తుండట్లేదు. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు మొబైల్ పట్టుకుని కూర్చుంటున్నారు, ఎవరి దిక్కు వాళ్ళది. అరే ఒక 10 నిమిషాలు ఆ మొబైల్లో కూర్చుని ఆడుకునే బదులు ఇక్కడ అమ్మ నాన్నతో మాట్లాడండి, సంతోషమైన విషయం చెప్పుకోండి. సంవత్సరానికి ఒక్కసారి బ్రదర్స్ ఎంత గొడవ ఉన్నా, అక్క చెల్లెలతో గొడవ ఉన్నా, అమ్మ నాన్నతో గొడవ ఉన్నా, సంవత్సరానికి ఒక్కసారి అన్నీ మర్చిపోయి వాళ్ళతో హ్యాపీగా గడపండి. బూస్టర్ లాగా అదంతా ఏదో ఎనర్జీ బూస్టర్ మీరు ఛార్జ్ చేసుకున్నట్టు ఉండాలని కోరుకోట. అది జరిగితే ఈ సమస్యలన్నీ రావు. అంతే, మీకు ఎప్పుడైనా ఉదయకిరణ్ చెప్పారా అమ్మా నాకు ఇది ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో అని? ప్రాబ్లం అని చెప్పుకునేవాడు కాదమ్మా. ప్రాబ్లం ఉండుంటే చెప్పుకుంటే మనం ఏదో ఒక సొల్యూషన్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు, మీరు చేయగలే హోదా. ఒక్కటమ్మా, నా వరకు నా నాలెడ్జ్ వరకు ఎవరైతే మనని క్రిటిసైజ్ చేస్తున్నారో మనలో ఉన్నది వాళ్ళల్లో లేదు.
ఇప్పుడు మీరు అందంగా ఉన్నారంటే అమ్మాయి బాగానే ఉంది, అమ్మాయి ఇలా ఉంది అని నేను ఒక ఈర్ష్యతో మీతో మాట్లాడుతున్నానంటే మీలో ఉన్నది నాలో లేదన్నది, అదే ఈర్ష్యగా మారుతుంది, జలసగా మారిపోయి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆవిడలో ఆవిడ టాలెంట్, నాలో ఉన్న టాలెంట్ నాలో ఉంది అని నేను గొప్ప అని అనుకుంటే, ఐఎమ్ గ్రేట్ అనుకుంటే, మొన్న నేనే నన్ను లవ్ చేస్తే అన్నీ అందంగా కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇంతకు ముందు కావచ్చు, ఇంకా నేను ఇంకా చేయగలను, ఇంకా అది రావట్లేదు, ఇంకా స్కోప్ రావట్లేదు, ఇంకా నేను డిఫరెంట్గా చేయగలను, లేదంటే ఈ టైటిల్ రోలే ఇంతకు ముందే వచ్చుంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించింది? అంటే ఇప్పుడు నమ్మకం కలిగింది వాళ్ళకి, ఇప్పటి వరకు కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడాలి కదా ఆర్టిస్ట్కి, కరెక్ట్ ప్రొడ్యూసర్ దొరకాలి, కరెక్ట్ సబ్జెక్ట్ దొరకాలి, కరెక్ట్ డైరెక్టర్ రావాలి, డబ్బు పెట్టేవాళ్ళు ముందుకు వస్తే కదా మిగతాదన్నీ జరిగేది. ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాల దొరక, కొంతమందికి అది కూడా దొరకలేదు. అదే ఒక రామారావు గారితో తీసుకోండి, ఒక నాగేశ్వరరావు గారితో తీసుకోండి, అటు తమిళ్లో శివాజీ గారితో తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరితోనూ నేను 4 జనరేషన్తో వర్క్ చేశాను, చాలా మందికి అది దొరకలేదు కదా. అది ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు లేదు. అవును, ఎవరైనా దెప్పి పొడిచిన వాళ్ళు ఉన్నారా హీరోయిన్ హీరోయిన్గా ట్రై చేసి, ఇప్పుడేంటి అక్కగానో వదినగానో చేస్తున్నావా అని ఇలా వెనక నుంచి ఏవో అంటూ చాలా మంది అన్నారు. తర్వాత వాళ్ళే మదర్ క్యారెక్టర్కి వచ్చారు. ఓకే, నన్ను అన్నారు మీరు చేస్తే మేము కూడా చేయాల్సింది వస్తుంది. అది నా ఇష్టం, నాకు ఇష్టం. నా గురుగారు ఏం నేర్పించారు, ఇందాక 3 అడ్వైస్ చెప్పాను కదా, నాకు ఉండాలని నేను ఉంటున్నా, నా ఇష్టం. నా ఇష్ట ప్రకారం ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ నువ్వు ఈ క్యారెక్టర్ చేయమంటే నేను చెప్పుకుంటా, ఓకే అంటారు, నాకు ఇష్టం కాబట్టి చేస్తా, మీకు ఇష్టం లేదంటే వదిలేయండి, మీ ఇష్టాన్ని నేను, నాకు నా కోసం నేను, నా ఆకలి కోసం నేను తింటున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి నేను ఆలోచించరు, అవసరమే లేదు కదా. అదే అందరి సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు. ఓకే, అలానే మీరు చేస్తున్న పాత్రలతో ఆ క్యారెక్టర్స్ అలాంటివి, ఎందుకంటే చేసే ప్రతి ఒక్కరితో, హీరోతో కావచ్చు హీరోయిన్తో కావచ్చు, వాళ్ళతో అనుకోలేని ఒక పెన వేసుకుపోతుంది ఆ అనుబంధం అనేది, అలా ఎవరితో ఎక్కువ అనుబంధం ఉంది? అందరితో ఉంది, దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలంటే నేను సుధా మాట్లాడుతున్నాను అనగానే వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంటుంది. అంటే మనం ఇచ్చే మర్యాదను బట్టి కూడా ఉందమ్మా, ఎందుకంటే నేను ఏరా అంటే వాళ్ళు ఏటే అంటారు, ఏమండి అన్నానంటే ఏంటమ్మా అంటారు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం ఇచ్చేదాన్ని బట్టి, ఒక బాల్ ఉంది గోడకి ఎంత స్పీడ్గా కొడుతున్నామా, ఎంత ఫోర్స్గా కొడితే అది తిరిగి మన మీదకే వస్తుంది, అదే మర్యాద కూడా. ఇప్పుడు వరకు ఆ మర్యాద ఏ లాంగ్వేజ్ అయినా నన్ను అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇందాక నేను అన్నాను కదా వాళ్ళందరికీ నన్ను వాళ్ళింటి మనిషి అని. ఓకే, సో అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటాను. అందుకే ఆ చనువు కూడా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోను, ఎంతవరకు ఉండాలో అంతవరకుమే. సో ఇప్పుడు వచ్చే నటి నటీ నటులకు కావచ్చు, ముఖ్యంగా హీరోయిన్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. నేను చెప్పే బదులు వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ చెప్తారు, వాళ్ళకే తెలుసు, ఎందుకంటే ఫింగర్ టిప్లు అన్నీ దొరుకుతున్నాయి కదా వాళ్ళకి. అప్పట్లో అయితే మాకు ఇంకో వాళ్ళు చెప్పాల్సింది వచ్చింది, వెనకాల మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకో వాళ్ళు కానీ ఫలానా వాళ్ళు ఉండి చెప్పాల్సింది వచ్చింది. ఇప్పుడు అన్నీ మొబైల్లో దొరుకుతుంది, ఇలా హ్యాండిల్ చేయొచ్చు అని వాళ్ళు అన్ని నాలెడ్జ్తోనే వస్తున్నారు కాబట్టి మనం చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి ఇంకా చెప్పాలంటే. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మేడం? నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్, అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్ అయితే అందరూ ఫ్రెండ్సే. అదే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు అంటే ఒకరితో బాగా ఎక్కువ చను ఉంటుంది కదా, ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పుకోగలుగుతాం కొంతమందితో మాత్రమే. నా బాధలు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో బెస్ట్ 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 ఫ్రెండ్ అంటే బెంగళూరు పద్మ. ఓకే ఓకే, ఇప్పుడు నిన్న కూడా మాట్లాడాను, ఇలా హైదరాబాద్ వెళ్తున్నానే వస్తున్నావే, ఎక్కడ ఉన్నావంటే నేను బెంగళూరులో ఉంటానే అని. బెంగళూరు వెళ్తే ఆవిడ షూటింగ్ లేకపోతే నాతో పాటు ఏ ఊరికైనా అవుట్డోర్కి వచ్చేది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు మా ఇంటికి వచ్చి, తను ఇంట్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. సాటర్డే సండే ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు, ఎక్కడైనా తిరగాలంటే మేమిద్దరు వెళ్ళేవాళ్ళు. ఓకే, ఫ్రెండ్ అంటే తను, మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అంతే. ఓకే, సో ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్తో ఫినిష్ చేసేద్దాం. సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు తనయుడు, నాగార్జున గారు మంచి ఫ్రెండ్. ఓకే, ఏఎన్ఆర్ గారు నేర్చుకోవాల్సిన గురు.
సుమన్ గారు మంచి కోస్టార్. ఓకే. అండ్ మీకు నచ్చిన హీరోయిన్? సావిత్రి గారు, వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు. ఓకే. ఆర్తి అగర్వాల్ గారు మంచి పిల్ల. ఉదయ్ కిరణ్ గారు చెప్పలేనంత ప్రాపర్టీ, ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఎప్పుడు నాలో ఉన్న ప్రాపర్టీ, నా సొంత ప్రాపర్టీ. అల్లు అర్జున్ గారు బెస్ట్ డాన్సర్, గుడ్ హ్యూమన్ బీయింగ్. పవన్ కళ్యాణ్ అందలేని ఒక స్టార్. ఇలియానా గారు ఏం చెప్పాలి, ఇలియానాతో మంచి హీరోయిన్ అండి, గ్లామర్ హీరోయిన్. ఓకే. అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు గురించి? ఎప్పుడు ఒకే బాలకృష్ణ. నేను చూసేటప్పుడు తల్లిదండ్రులు 87లో చూసిన బాలకృష్ణ ఒకేలాగానే ఉన్నారు, అదే స్పీడ్, అదే ఫైర్, అదే ఎనర్జెటిక్, అదే. అందుకే ఆయనకి అలా పెట్టారు అన్స్టాపబుల్. అన్స్టాపబుల్ అలీ గారు మంచి ఫ్రెండ్, మంచి తమ్ముడు. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మాతృదేవభవ లాంటి సినిమాలు ఇంకా రావాలి, మళ్ళీ టైటిల్ రోల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా, మీలాంటి వాళ్ళు సపోర్ట్ మాకు కావాలి, మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. పిక్చరు శ్రీవాసవి మూవీస్ వాళ్ళది, చోడవరపు వెంకటేశ్వరరావు ప్రొడ్యూసర్, ఎంఎస్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హరినాథ్ రెడ్డి గారు డైరెక్టర్, ప్యాడింగ్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నావు, మంచి రైటర్ మరుదూర్ రాజగారు, జయసూర్య మ్యూజిక్, రామ్ కుమార్ డిఓపి, మంచి మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి ఇవన్నిటికి మించిపోయి మంచి సబ్జెక్ట్. ఇలాంటి పిక్చర్ మీరు ఆదరించాలి, అది మీ ద్వారా నేను అడుగుతున్నాను వాళ్ళని. ఆ టైటిల్కి ఆ ప్రత్యేకత ఉంటుంది. సో అప్పుడు ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఇది కూడా ప్రేక్షకులకి మరింత చేరువవ్వాలి, అంతే అప్లాజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను పర్సనల్గా కోరుకునేది ఏంటంటే ఆర్టిస్టులందరికీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేయాలని ఉంటుంది, అందరికీ వాళ్ళకి నచ్చిన అవకాశాలు వస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా, ప్రతి డైరెక్టర్ ప్రతి రైటర్ మనసులో పెట్టుకుని రాయాలి, ఏ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళకి రావాలి, అలాగని ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయాలి, అది నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్పిసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.